క్షమించాలంట క్షమించినప్పుడు? మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల పరలోకపు తండ్రి కూడా ఆ ప్రకారమే చేస్తాడు అన్నాడు. మనమంటే క్షమించినప్పుడు ఎలా క్షమించాలంట? హృదయపూర్వకంగా క్షమించాలి. కష్టం కదా? ఇంకో మంచి ఓ మాట చెప్పున్నా, మీ అందరికీ మంచిది అది ఆలోచించండి, మీరు మైండ్లో పెట్టుకోండి. ఈ ప్రపంచంలో అతి సులువైన పని అతి కష్టంగా చేస్తూ చెయ్యలేండి, అంటే సులువైంది కానీ చెయ్యలేండి, మనుషులు చెయ్యలేండి, మనుషుల వల్ల కానిది, ఎక్కువ మంది వల్ల కానిది ఏంటో తెలుసా? ఇతరులను క్షమించటం చాలా సులువు. క్షమిస్తే మనకి క్షమాపణ, చూసారా ఎంత బాగుందో? వాళ్ళని క్షమిస్తే మనకు క్షమాపణ, దానివల్ల మనకా మేలు అలాగా. క్షమిస్తే ఇద్దరికి మేలు, ద్వేషిస్తే ఇద్దరు నాశనానికి పోతారు. అర్థమైంది అర్థం కాలేదా? క్షమాపణలో ఉన్న అద్భుతమది. ఎప్పుడైనా చేసి చూడండి, మన ఎడల అపరాధం చేసిన వారు క్షమిస్తే వాళ్ళు అయ్యో నాకు తప్పైపోయింది అంటే, నా తప్పైపోయింది అన్నారనుకోండి, ఇద్దరి మధ్య బంధం ఏమవుద్ది? బలపడుతుంది. అది క్షమాపణలో ఉన్న అద్భుతమైన శక్తి. యేసుక్రీస్తు మొట్టమొదటి మా మాటలో క్షమాపణ అనేటువంటి అద్భుతమైన శక్తిని ఈ ప్రపంచ ప్రజలకు ఇచ్చాడు. ఇంకా అంటున్నాడు ఎఫెసీ 4:32 ఉంది, ఒకని కలిగి ఉన్న ఈ కరుణామయం కరుణాహృదయము అందరిలో ఉంది. ఎంతమంది సేవకులు చూడగలుగుతున్నాం నేటి సమాజంలో, ఎంతమంది క్రైస్తవ బిడ్డల్లో చూడగలుగుతున్నాం? క్రీస్తు మాదిరి, క్రీస్తు మాదిరి. అయ్యా నేను అలా ఉండాలండి అన్న ఆశ. దానికోసమే నేను ఎన్నో విడిచిపెట్టేస్తున్నా, వదులుకుంటున్నా. మనుషుల వల్ల మెప్పును అస్సలు కోరుకోవట్లేదు, వద్దనుకుంటున్నా. కరుణాకృతిలై క్రీస్తునందు దేవుడు నిన్ను క్షమించిన ప్రకారం మాదిరి చూచారా? అయ్యే నేను క్షమించాను కదా నిన్ను, నువ్వు ఎందుకు క్షమించావు అంటున్నాడు దేవుడు. నేను నిన్ను క్షమించాను కదా, నేను నిన్ను క్షమించాను కదా, నువ్వు ఎందుకు క్షమించవు అంటున్నాడు దేవుడు. క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరిని ఒకరు, ఒకరినొకరు క్షమిస్తే, ఒకరినొకరు క్షమిస్తే సంఘం పరలోకంలో ఉంటుంది, సంఘం పరలోకంలో ఉంటుంది. ఊహించండి, ఆలోచించండి దేవుని మాటల్లో పరమార్థం. ఇలా లూకా సువార్త 6:38 అదే అంటాడు, క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు. అంటే చాలమ్మా, మీరు క్షమించండి అప్పుడు మీరు ఏమవుతారు? క్షమించబడతారు. కనుక ఇక యోహాన్ అంటున్నాడు, మనకు ఒక అధికారం కూడా ఇస్తున్నాడు ఇందులో. యోహాన్ సువార్త 20:23 చూస్తే కనుక, మీరు ఎవరి పాపములు క్షమింపుడో అవి వారికి క్షమింపబడును. ఇది ఒక అధికారం. ఏంటండి, నిజం కదా? ఈ మాట ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఎవరి పాపాలు క్షమిస్తామో ఆ పాపాలు క్షమించబడతాయా? ఇదేంటి, దైవ సేవకులకి ఉందా ఇది, లేకపోతే క్రైస్తవులందరికీ ఉందా ఈ అధికారం? నిజం కాదా? నేను అర్థమైందా? పై మాటల సారాంశం అంతా ఇదేనండి. మీరు ఎవరినైనా క్షమించారనుకోండి, వాళ్ళ పాపాలు వాళ్ళు బాకీ కొట్టేసినట్టుగా. మీకు 100 రూపాయలు అచ్చున్నారు వాళ్ళు, ఆ 100 రూపాయలని మీరు క్షమించేశారు, బాకీ కొట్టేశారు, ఎక్కువ వ్యవహరలేదు అన్నారు, అది క్షమించబడిపోయింది కదా. అంటే క్రైస్తవుడికి యేసుని కూడా అన్నారు, ఆయన అంటారు నువ్వెవడు భూమి మీద పాపాలు క్షమించడానికి అన్నారు. అప్పుడు ఆయన అంటాడు, మనిషి కుమారునికి పాపాలు క్షమించడానికి అధికారం ఉందన్నాడు. ఆ యేసుకున్న అధికారం మనకు కూడా ఇచ్చాడు. కనుక మనము క్షమించి క్షమాపణ పొందడం, ఇది సిలువలో మొట్టమొదటి మాటలోని పారమార్థికమైనటువంటి సత్యం.
పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించాలి. అందులో ఇక అర్థమైందా? వ్యక్తిలో ఉన్న చెడ్డ గుణాన్ని ద్వేషించండి, వ్యక్తిలో ఉన్న దుష్టత్వాన్ని ద్వేషించండి, ఏ వ్యక్తిని ద్వేషించకండి, ఏ మనిషిని ద్వేషించకండి. త్రాగుపోతాడా? ద్వేషించుకో. త్రాగుపోతే తనని ద్వేషించు. ఇది తెలియక తల్లి తింటారు ఆడవాళ్ళు, తగ్గించుకుంటారు అని రెచ్చగొట్టి రెచ్చగొట్టి. మీరు ప్రార్థనకు వచ్చేవాళ్ళు మీ భర్తలు మారాలా? అయితే నేర్చుకోండి ఎలా క్షమించాలో. తాగుబోడు అనేటువంటి వ్యసనాన్ని ద్వేషించండి, కానీ తాగే వ్యక్తిని కాదు, తప్పు చేసే వ్యక్తిని కాదు ద్వేషించాల్సింది, ఆ వ్యక్తి చేసే తప్పుని ద్వేషించండి. ఈ సూత్రం తెలియాలి మనకి. అది కనుక యేసుక్రీస్తు మనల్ని కూడా అలాగే మనలో ఉన్న పాపాన్ని ద్వేషించాడు, మనల్ని ప్రేమించాడు, అందుకే క్షమించాడు. మనం కూడా అలా చూస్తే, యేసు దృష్టితో ఈ సమాజాన్ని చూస్తే అందరినీ ప్రేమిస్తాము, క్షమిస్తాము, అప్పుడు మనము క్షమాపణ పొందుతాము. కనుక సత్యం చెప్పి సత్యం ప్రకారంగా వాక్యం ప్రకారంగా నడుచుకోవటమే ప్రేమ. కనుక అలా చెబుతూ మనం యేసులాగా జీవిద్దాం. మొదటి మాటను నేను ముగిస్తున్నాను. సిలువలో యేసు పలికిన రెండో మాట, నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు. ఎవరితో చెప్పేది ఈ మాట? ఒక దొంగతో. దొంగ పరదేశిలో ఉంటాడా? పరదేశిలో ఉన్న వాళ్ళే పరలోకానికి వెళ్తారు. పరదేశి వేరు, పరలోకం వేరు. తెలుసా మీకు వ్యత్యాసం? పరదేశు నీతిమంతులు విశ్రాంతి పొందేటువంటి స్థలం. ఇది పాతాళములో ఒక భాగం. పరలోకం పరదేశులో నీతిమంతులు విశ్రాంతి పొందేటువంటి వారే యేసుక్రీస్తు రెండవ రాకడలో పరదేశులో నుండి పరలోకానికి ప్రయాణం చేస్తారు. అప్పుడే సమాధుల్లో ఉన్న వారు అందరూ లేస్తారు. మనకి ఇప్పుడు ఈ దొంగ పరదేశులో రెస్ట్కి, విశ్రాంతిలోకి ప్రవేశిస్తావు నీవు నాతో కూడా అని యేసుక్రీస్తు దొంగతో మాట్లాడుతున్నాడు. ఇతను ఇప్పుడు దొంగ ఆ మాట్లాడినప్పటికీ, అప్పటికి అంతకుముందు దొంగ, యేసు మాట చెప్పేప్పుడు దొంగ కాదు, క్షమాపణ పొందాడు. గమనించాలి, ఇద్దరు దొంగలు కూడా మొదట దూషించారు. నువ్వు క్రీస్తువైతే, నువ్వు దేవుడు కుమారుడవైతే నిన్ను రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు, తప్పించు ఈ శిలువ నుంచి అన్నారు. అంటే ఈయన చేసిన అద్భుతాల గురించి, ఈయన మాట్లాడినటువంటి మాటల గురించి, ఈయన చేసినటువంటి మహత్కార్యాల గురించి వీళ్ళు కూడా విన్నారు. విని అంటున్నారు, నువ్వు క్రీస్తువైతే నిన్ను రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించని, ఆ శిలువ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు దొంగలు ఇద్దరు యేసుప్రభుని వాడుకొని. అప్పుడు ఇలాంటి ఈ సన్నివేశంలో యేసుప్రభు ఒక మాట పలికాడు, అదే ముందు మాట. ఈ ముందు మాట ఏం చేసిందంటే, తండ్రి మీరేం చేస్తున్నారో మీరు మీరు క్షమించమని, తనను హింస పెడుతున్న వారిని, తను సిలువ వేస్తున్న వారిని క్షమించాడు చూసారా? ఆ క్షమాగుణం ఈ రెండవ దొంగను మార్చేసింది. యేసు మొదట పలికిన ఆ మొదటి మాటే ఈ రెండవ మాటలో ఉన్నటువంటి ఈ దొంగని మార్చేసింది అన్నమాట. అంత అద్భుతమైన యేసు మాట అంటే, ఈ మొదట మాట ఎప్పుడైతే విన్నాడో ఈ దొంగ, నీవు కూడా అదే శిక్షావిధిలో ఉన్నావు, మనకైతే ఇది న్యాయమే, ఈయనైతే ఏ అన్యాయం చేయలేదు అని యేసు గురించి వెంటనే గ్రహించాడు. ఈయన నీతిమంతుడు, మనమైతే పాపం చేసిన వాళ్ళు, మన దొంగలమి, మనం బందిపోట్లమి, మనకి శిక్ష న్యాయం. ఈయనకి మాత్రం న్యాయం కాదు, తనను సిలువ వేస్తున్న వారిని కూడా క్షమించమని తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు అంటే, వెంటనే ఆ మాట ఈ మనసు దొంగ మనసుని ఏం చేసింది? క్షణంలో మార్చేసింది. మార్చేసి ఆ అంటున్నాడు దొంగ, ప్రభువా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంటే ఈ మాట అంటున్నాడంటే దానికి ఏం తెలుసు ఆ దొంగకి? ఎలాగో చచ్చిపోతాము, అందరూ చచ్చిపోతారు, దేవుని రాజ్యం వస్తుంది, క్రీస్తు రాజ్యం వస్తుంది, క్రీస్తు
రెండవ అక్కడ ఉంది. ఆయన రాజ్యాన్ని ఆయన స్థాపించి ఏలుతున్నప్పుడు ఆ పునరుద్ధానములో నన్ను జ్ఞాపకం చేసుకో, అంటే చావు తర్వాత మరో జీవితం ఉందని ఈ దొంగ గుర్తించిన వాడు ఉన్నాడు కాబట్టి ఆ మాట అన్నాడు అన్నమాట. నీవు నన్ను జ్ఞాపకం చేసుకో అని మరణానంతరం, అంటే మార్పు చెందిన ఇతడు మరణం తర్వాత మరో జీవితం ఉందనేటువంటి నిరీక్షణ కూడా ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. అది ఆ దొంగకున్నటువంటి నిరీక్షణ మనకు ఉందా లేదా చూసుకోవాలి మనం ఈ సందర్భంలో. అవునండి, నేను కూడా దొంగలాగానే బతికినంతకాలం దొంగ బతుకు బతికి చివరిలో నన్ను జ్ఞాపకం చేసుకొని వేస్తాను అని కొందరికి చావు తెలివిదాటలు ఉన్నాయి. లేదా ఎవరో ఒకరు కాలు పట్టేసుకుంటాను, ఎవరో ఒకరిని వస్త్రం పట్టేసుకుంటాను, చెంగు పట్టేసుకుంటాను, అది వెనకాల పరలోకి వెళ్ళిపోతాను, ఇలాంటి ఆలోచనలు అది తప్పు. ప్రభుత్వ పిల్లరా, యేసు ఈ మాటలోని అసలైనటువంటి పరమార్థం ఏంటనంటే క్షమాపణ అనేది ఏ విధంగా వస్తుందో, ఒక వ్యక్తి జీవితంలో ఒక వ్యక్తి హృదయంలో హృదయంలో మార్పు ఏ విధంగా వస్తుందో ఈ దొంగను చూస్తే మనకు అర్థమవుతుంది. ఏమండి, దొంగ ఎందుకు బాప్తీసం తీసుకోలేదు మీకు ఏమైనా తెలుసా? సిలువలో ఏ దొంగ ఏ బాప్తీసం పొందాడు? నేను కూడా బాప్తీసం తీసుకుపోని వెళ్ళిపోతాను అంటారు కదా పరలోకం. అంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచే వరకు పాత నిబంధన చట్టమే ఉంది. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే మరణించి తిరిగి లేచారో, మరణించి తిరిగి లేచిన తర్వాత ఆజ్ఞ ఇచ్చాడు ఏమని, అది చూడండి మత్తయి సువార్త 28:19-20 చూడండి. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కను కుమారుని యొక్కను పరిశుద్ధాత్మ యొక్కను నామములోనికి బాప్తీసమిచ్చుచు, నేను మీకు ఏ సంగతిని ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనాలని వారికి బోధించండి. ఇది క్రిస్తులకు ఇచ్చిన ఆజ్ఞ. ఎప్పుడిచ్చాడు ఈ ఆజ్ఞ? మరణానికి ముందర, మరణించి తిరిగి లేచిన తర్వాత? మరణించి తిరిగి లేచిన తర్వాత. భూమి మీదను పరలోకములోను భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి మీరు వెళ్ళి అంటున్నాడు. కనుక సిలువకు ముందర నమ్మితే, విశ్వసిస్తే, క్షమాపణ పొందితే చాలు, పశ్చాత్తాపడితే చాలు, క్షమాపణ ఉంది. ఈ సిలువకు ముందరయా ఈ దొంగ తెలివైనడు అనమాట, లక్కీ పర్సన్, అదృష్టవంతుడు, చివరి క్షణంలో దేవుని కృప పొందినవాడు, లాటరీ కొట్టేశాడు అనమాట. ఎన్ని కోట్లు ఉంటుందండి ఈ లాటరీ? ఈ లోకంలో ఉన్న సంపద అంతా ఓ పక్కన పెడితే ఈ దీని ముందర ఈ దొంగ పొందిన క్షమాపణ ముందర ఏది కూడా పనికిరాదు అనమాట. మనకు కూడా అలాంటి విలువైన క్షమాపణ ఇచ్చాడు, వెలకట్టలేని క్షమాపణ. సర్వలోకం, లోకమంతా ఒకవైపు, మన ప్రాణం ఒకవైపు పెడితే మనమేమో లోకం కోసం పరుగులు చేస్తాం, కానీ దేవుడు ఏం చేశాడు? లోకాన్ని ఒక పక్కనే మనల్ని ఒక ప్రక్కన పెట్టాడు. దేవుడు లోకాన్ని కోరుకున్నాడు, మనల్ని కోరుకున్నాడు, మనల్ని కోరుకున్నాడు. అది మనకిచ్చిన, ఆయనే మనకిచ్చిన విలువ. మనం ఆయనకి ఇచ్చిన విలువ ఏంటి? 10 రూపాయలు. యేసుక్రీస్తుకి మనం ఎంత ఇస్తాం? ఆదివారం ఆదివారం 10 రూపాయలు కాదు మార్చుకుని చిల్లర వెనకల జేబులు పెట్టుకొని, పక్క జేబులు పెట్టుకొని, మర్తలు మర్తలు కింద పెట్టేసి నలిపేసి ఎగడత్తాం బాండ్లు పెట్టిలో. ఆహా, వారానికి 10 రూపాయలు అనమాట యేసుకు మనం ఇచ్చే విలువ. ఇది కాదు, ఇది కాదు. ఆజ్ఞాపించాడు మీరు సువార్త ప్రకటించాలి, క్రీస్తులా బ్రతకాలి, క్రీస్తుని పోలి బ్రతకాలి. మీరు ఏం పొందారో అది ఇతరులకి చెప్పాలి, పరిచయం చేయాలి. నేను ఆజ్ఞాపించినవన్నీ ప్రతి ఒక్కరికి శిష్యులుగా చేసే వాళ్ళకి వాడు కూడా ఇలాగే గడికొనాలి, యేసు మాదిరి బ్రతకాలని బోధించమని నేర్పిస్తున్నాడు. గమనించాలి,
సిలువ మీద దొంగకి ఆ దొంగ మాత్రమే దొరికిన ఒకే ఒక్కడు, ఒక్కడికే దొరికిన అవకాశం అది. ఎప్పుడు క్రీస్తు పునరుద్ధానుడై లేచిన తర్వాత ప్రతి ఒక్కరూ బాప్తీసం పొందాలి, లేకపోతే పరలోకం లేదు, పాపక్షమాపణ లేదు, పరిశుద్ధాత్మ వరం లేదు. బాప్తీసం పొందితేనే పాపక్షమాపణ, పరిశుద్ధాత్మ వరము, వాక్యం అర్థమవుతుంది, నీతి మంతులుగా తీర్చబడతాము, పరిశుద్ధులం అవుతాము, సంఘములో స్థానం దక్కుతుంది, మరణిస్తే పరలోకం దక్కుతుంది. బాప్తీసం ఆజ్ఞలు ఎంత ఆగి ఉంది. బాప్తీసం పొందేసే ఇష్టం బతికేస్తున్నాం. అప్పుడు ఈ దొంగ మన మీద నేరం మోపుతాడు, జాగ్రత్త ఉండి కనుక ప్రియులారా, మారితే కనుక యేసుక్రీస్తు లాగిన యేసుక్రీస్తు యొక్క ఒకే ఒక్క మాట ఏం చేసింది, దొంగను మార్చేసింది. దొంగ మారిపోయాడు, బాగుంది కదా, బాగుంది. మీరు యేసుక్రీస్తు నమ్మి ఎంతకాలమైంది, యేసుక్రీస్తుని తెలుసుకుని ఎంతకాలమైంది, బాప్తీసం పొంది మీరు ఎంతకాలమైంది, మీరు ఎన్ని మాటలు విన్నారు, ఎన్ని ప్రసంగాలు విన్నారు, ఎన్ని సభలు విన్నారు, ఎన్ని ఆదివారాలు వాక్యం విన్నారు, ఎన్ని గంటలు బైబిల్ చదివారు, ఎన్ని రోజుల నుంచి ఎన్ని మాటలు వింటున్నా యేసులాగా నాకు క్షమించే గుణం నీకు వచ్చిందా? ఇప్పుడు మనల్ని చూసి నీవు నాతో కూడా పరవై పరదేశంలో ఉంటావని మనల్ని చూసి చెప్పగలిగే స్థితిలో మనం ఉన్నామా? ఇది మనం నేర్చుకోవాల్సింది. ఒక్క మాట దొంగను మార్చేసిందే. మనం దొంగలం కాదు, మనం మంచోళ్ళు, మనం అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు, మనం పట్టింటి వాళ్ళ కంటే మనం మంచోళ్ళు, మా తోటుకోళ్ళ కంటే నేనే బెస్ట్ అనుకుంటున్నాం కదా, మా ఫ్రెండ్ కంటే, మా పక్కోడి కంటే, మా ఇరుగు పొరుగు కంటే, మా ఇంటి ముందోడి కంటే మనం మంచోళ్ళు అనుకుంటున్నాం కదా. ఎన్ని మాటలు వింటున్నా, ఎన్ని ప్రసంగాలు వింటున్నా, ఎన్ని ఆత్మీయ సందేశాలు వింటున్నా, ఎన్నో గుడ్ ఫ్రైడే వెళ్ళిపోయాయి. ఈ ఏడు మాటలు ఎన్నిసార్లు విన్నారో మీరు చాలామంది. ఇతనిలో వచ్చినటువంటి ఆ మార్పు, ఇతనిలో వచ్చినటువంటి పశ్చాత్తాపం, ఇతను యేసు యొక్క గొప్ప శక్తిని, త్యాగాన్ని ఏ పరిస్థితుల్లో నమ్మాడండి? ఇతను రోగం తగ్గితే నమ్మాడా, ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇస్తే నమ్మాడా, లేకపోతే పెళ్ళైతే నమ్మాడా, పిల్లలు పుడితే నమ్మాడా, ఏ పరిస్థితుల్లో మారాడు? ప్రాణాపాయములు సిలువ మీద వేలాడుతున్నప్పుడు ఏసే పరిస్థితుల్లో ఉన్నాడు? యేసు ప్రభువులో ఉన్నాడు, రక్షించే పరిస్థితుల్లో ఉన్నాడా, చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నాడా? యేసు ప్రభు వారు ఏ పరిస్థితుల్లో ఉండగా ఈ దొంగ మారాడు, సిలువలో వేలాడుతున్నాడు. ఆయన ఆయన రక్షించుకునే పరిస్థితులు లేడు. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడినా ఎవరు పట్టించుకోరు. ఆయనే నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, అప్పుడు మారేడు దొంగ. గమనిస్తున్నారా, సరిగ్గా గమనించారా? యేసు మాట అతను ఏ పరిస్థితుల్లో నమ్మాడు? ఏదో మేలు జరుగుద్దనో, లేకపోతే నేను మిమ్మల్ని తప్పిస్తాడనో, నేను ఇంకా బతుకుతానో ఆనందంతో కాదు, చచ్చిపోయిన తర్వాత ఈయన నిత్య జీవాన్ని ఇవ్వగలడు. అది నిరీక్షణ దొంగలో వచ్చిన మార్పు. ఇప్పటి వరకు బతికాను దొంగ బతుకు, మోసకారి బతుకు బతికాను. ఇదిగో ఈ నీతి మంతుని చూశా, ఈ నీతి మంతుని చూడగానే, ఆయనలో క్షమాపణను చూడగానే, నాకైతే ఈ శిక్ష తగినది, ఈయనకి తగినది కాదనుకుని తను తాను ఒప్పుకున్నాడు. చూసారా, ఒప్పుకుని యేసును నన్ను జ్ఞాపకం చేసుకొని రాజ్యంతో వచ్చినప్పుడు అన్నాడు. చూసారా, అంటే ఏ సహాయం లేదు. ఎవ్వరు ఆ దొంగ మాట వినేవాళ్ళు, ఆ దొంగ బాధ చెప్పుకుంటే వినేవాళ్ళు ఎవ్వరూ లేరు. కాబట్టి ఆయన కూడా నిస్సహాయ స్థితిలో ఉండగా నమ్మాడు. చూసారా, ఇది విశ్వాసం అంటే. ఈ దొంగకున్న విశ్వాసం మీలో నాలో ఉందా? వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు, దేవుడు నా చేయి విడిచిపెట్టేశాడని పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన నమ్మగలుగుతున్నామా? ఎవ్వరు మనల్ని క్షమించలేని స్థితి, ఎవ్వరు మనల్ని పట్టించుకోని స్థితి,
అందరూ మనల్ని బాధ పెట్టే వాళ్ళే ఉన్నప్పుడు దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, నా ప్రభు నా కొరకు సిలువే పడ్డాడు, నా ప్రభు నా కొరకు శ్రమలను భరించాడు, నా ప్రభు నా కొరకు అవమానాలు భరించాడు, నిందలు భరించాడు. ఉమ్ములు ఏమండి, వెలివేతలు, ముళ్ళ కిరీటం, కొర దెబ్బలు, ఇవన్నిటిని జ్ఞాపకం చేసుకుని నా ప్రభుతో పోలిస్తే నేనుంటా అని అనుకుని చివరి క్షణము వరకు, ప్రాణం పోయే వరకు నమ్మగలిగే విశ్వాసమే నిజమైన విశ్వాసం. ఈ దొంగతో ఏసన్న మాట మనతో అనాలంటే ఆ దొంగలో వచ్చిన మార్పు మనలో రావాలి. దొంగ మారటానికి ఒక్క మాట సరిపోయింది, మనం మారటానికి ఎన్ని మాటలు కావాలి, ఎన్ని గంటలు కావాలి, ఎన్ని నెలలు సంవత్సరాలు కావాలో చెప్పండి ఒకసారి ఆలోచించుకోండి. ఈ సందర్భంలో ఎన్ని మాటలు విట్టే మాటతో మీ దగ్గర లెక్క పెరిగిపోతుంది. దేవుడు నీకు ఇచ్చిన వాటికి, దేవుడు నీ హృదయంలో దగ్గరికి తీసుకొచ్చిన మాటలకి నీ లెక్క పెరిగిపోతుంది, నీ చిట్టా పెరిగిపోతుంది, నీ బాకీ పెరిగిపోతుంది. ఏ రోజు ఆ రోజు, ఏ రోజు ఆ రోజు ప్రభు దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టు, క్షమాపణ పొందుతో ఆ దొంగలాగా హృదయం మారి నిజ స్థితిని ప్రభు ముందు ఒప్పుకుందాం. అలా కప్పుకోకుండా ఒప్పుకుని పరిపూర్ణమైన నిరీక్షణతో ఎప్పుడు మరణించినా, ఎప్పుడు ప్రాణం పోయినా, ఎప్పుడు ఊపిరి ఆగిపోయినా యేసుతో ఉండాలి అనేటువంటిది. ఈ లోకంలో ఏమి ఆశించకుండా, ఈ లోకంలో ఏది కోరుకోకుండా, ఇదిగో ఈ రోగం తగ్గిపోవాలి, పిల్లలు ఇది అయిపోవాలి, పిల్ల పెళ్ళైపోవాలి, అది కాదు, అవుతుంది. నమ్మితే నమ్మువారికి అన్ని సాధ్యమే. ఆయన ఏది కొదువు చేయడు, ఆయన మనతో ఉన్నాడు అనేటువంటి భరోసా ప్రభు మనకు వాగ్దానం చేశాడు. అంటే దయచేసి పిల్లరా, ఎట్టి పరిస్థితుల్లోనైనా మనం ఎవరిని విశ్వసించాలి, మన విశ్వాసం సడలిపోకూడదు. చాలా మంది ఆవేశంగా నిర్ణయం తీసుకుంటారు, ఆ తర్వాత సల్లారిపోతారు, అది కాదు. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. మూడో మాటలో తెలుదాం. యేసుక్రీస్తు వారు సిలువ పలికిన మూడో మాట, ఆ మాటలో ఉన్నటువంటి పరమార్థం, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని యోహానుతో, శిష్యుడైన యోహానుతోనూ తల్లి అయినటువంటి మరియతోనూ పలుకుతున్నాడు. దీనికి ఏమని పేరు పెట్టారు మీరు? ప్రేమ ఉందండి, ప్రేమ వార్త అని. దీన్ని నేను ఆలోచించి దీనికి ఒక పేరు పెట్టాను, బాధ్యతతో కూడిన ప్రేమ. ఏంటండి బాధ్యతతో కూడిన ప్రేమ? ప్రేమ అంటే ఏంటంటే బాధ్యత. యేసుక్రీస్తు భూమి మీద తనకు శరీరం ఇచ్చినటువంటి తల్లి మరియ పట్ల బాధ్యతతో కూడిన ప్రేమను కనపరుస్తున్నాడు. తాను ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, సిలువపై వేలాడుతున్నాడు, మేకుల్లో వేలాడుతున్నాడు, ఒక దయనీయమైన స్థితిలో. ప్రపంచంలో ఏ మానవుడు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంటే అక్కడి నుంచి బయటపడాలని లేకపోతే చచ్చిపోవాలని కోరుకుంటాడు. అంతటి పరిస్థితుల్లో ఇలాగా తల్లి బాధ్యతను ప్రేమతో అప్పగిస్తున్నాడు శిష్యుడైనటువంటి యోహానికి. యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన. ఎందుకు తల్లి బాధ్యతను శిష్యుడికి అప్పగించాడు అన్న కారణాలు దాదాపుగా మీకు తెలిసే ఉంటాయి. ఆయన గర్భములో పడినప్పుడు యోసేపు రహస్యంగా విడిచిపెట్టేయాలనుకుంటున్నాడు. ప్రధానమే చేయబడింది, అయినా భార్య అంటున్నాడు. మనం చూస్తే వాక్యంలో భార్య అంటున్నాడు దేవుడు వాక్యంలో. రహస్యంగా విడిచిపెట్టేయాలి ఆమెను అవమానపరచకుండా అని, అంటే అనుమానించాడనమాట. అప్పుడు దేవుడే తన దూతను పంపి యోసేపు యొక్క అనుమానాన్ని నివృత్తి చేశాడు. యోసేపు మరియను చేర్చుకున్నాడు. మరియను చేర్చుకున్న తర్వాత వారిద్దరి దాంపత్యంలో వారికి ఇంకా యేసుకి తమ్ముళ్ళు చెల్లెళ్ళు పుట్టారన్నమాట. అందులో యూదా
అలాగే యాకోబు అనేటువంటి వారు ఇద్దరు సంఘములో సేవకులుగా పెద్దలుగా ఎదిగారు. తర్వాత కాలంలో యేసు పునరుద్ధానం తర్వాత యేసు ప్రభువారు బతుకుండగా ఎవరు మారల నమ్మల అదే చూస్తాం కదా. యోహాను సువార్త 7:5 మనం చూస్తాం కదా, ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు. నువ్వు చేస్తున్నటువంటి అద్భుతాలు వెళ్ళి నీ శిష్యుని ముందు చూసుకో, ఎక్కడ చూసుకో, ఇక్కడొద్దు అని ఆయన్ను చాలా హేళన చేశారు, చాలా బాధ పెట్టారు. అలాగే మరియను కూడా చాలా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు కనిపిస్తాయి. ఈ సంగతులన్నీ మరియ హృదయంలో భద్రం చేసుకుంది. యేసుక్రీస్తు వారిని భూమి మీద ఉండగా బ్రతుకుండగా అర్థం చేసుకున్న ఒకే ఒక వ్యక్తి మరియ మాత్రమే. యేసు ఎవరో సరిగ్గా తెలిసిన వ్యక్తి మరియ మాత్రమే. యేసు కోసం అవమానాలు, నిందలు, బాధలు అన్నీ ధరించి నీ హృదయంలో ఉండి ఖడ్గము దూసుకుపోతుందమ్మా అన్న సుమియోను ప్రవక్త యొక్క మాటను బట్టి తట్టుకుని నిలబడింది మరియ మాత్రమే. శరీరధారిగా ఉన్న జన్మలో యేసుక్రీస్తుని దైవ కుమారుడుగా, ప్రవక్తగా, క్రీస్తుగా, మెస్సయ్యగా తెలుసుకుని సహించి దేవుని పని కొరకు ఒక స్త్రీ అంతలా నిలబడడం అనేది మామూలు విషయం కాదు.